తెనాలి మండలం పెదరావూరు వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తెనాలి నుండి బట్టుప్రోలు వెళ్తూ ఆర్టీసీ బస్సు పెదరావూరు దాటి కూచిపూడి రోడ్లోకి వెళ్లగానే పెద్ద పెద్ద గుంతలు పడిన రోడ్డును తప్పించబోయి పడవల కాలువ అంచుల్లోకి బస్సు దిగిపోయింది. దాదాపు రెండు చక్రాలు కాలువ అంచున ఉండి బురదలో కూరుకుపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో ఫ్రంట్ బ్రేక్ వేసి ప్రయాణికులు దించేశాడు, లేకపోతే 20 అడుగుల లోతులో బస్సు పడిపోయేది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. పెద్ద పెద్ద గోతులు ఉన్న ఈ రోడ్డును మరో ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు మరమ్మతు చేయాలన్నారు. బస్సును బయటకు లాగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్లన్నీ చూస్తున్నారు కదా, రోడ్లు విపరీతమైన గుంటలు పడి ఉన్నాయి. దీని రిపేర్లు కూడా ఏమీ చేయలేదు. బస్సులు దిగి మళ్ళీ ఎక్కాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. చిన్న చిన్న కార్లకైతే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన విలేకరి గారు ఎట్లా ఇన్ని కూడా సీన్స్ అన్నీ కూడా షూట్ చేశారు. ఇప్పుడైనా సరే ఆ ఈ రోడ్లు అన్నీ కూడా రిపేర్ చేయిస్తే కానీ ఇబ్బంది లేకుండా ట్రావెలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ బండి దిగడానికి కూడా ఆ పెద్ద గుంటను తప్పించి ఎదురొచ్చే బండిని తప్పించడం కోసం సైడ్ మార్జిన్లు ఇరుక్కోవడం జరిగింది. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డు రిపేర్లు చేస్తారని ఆశిస్తున్నాం.